హాయ్ ఫ్రెండ్స్, శక్తి ఆరాధనకి స్వాగతం. పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు దుర్గా సప్తశతిలో 4వ రోజు పారాయణము. దాంట్లో 5-6 అధ్యాయులు ఉంటాయండి. 5వ అధ్యాయంలో శ్రీదేవి నిశుంభ దూత సంవాదము, సుగ్రీవ రాయాభారము. సమాధి సురతులారా, విశ్వకళ్యాణాన్ని అభిషలించే జగదంబాదేవతల శరీరాల నుండి ఆవిర్భవించడాన్ని, మహిషాసుర వధా విధానాన్ని వివరించాను. ఇప్పుడు ధూమ్రలోచన శుంభ నిశుంభాది రాక్షసులను సంహరించి ముల్లోకవాసులను కాపాడిన కథా విధానాన్ని విశదీకరిస్తాను. సావధాన చిత్తులై ఆలకించెదురుగాక అని మేధా ఋషి పలుకుతున్నాడు. శ్రీదేవి నిశుంభ దూత సంవాదము. భక్తులారా, పురాతన కాలంలో శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసులు బలమద గర్భోన్మత్తులై బలాత్కారంగా మహేంద్రుని ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుని యాగ భాగాలను గ్రహించి అనుభవించసాగారు. దానితో వరుణ, కుబేర, యమ, సూర్యచంద్రాదుల అధికారాలను కూడా స్వాధీనం చేసుకుని స్వైర విహారం చేస్తున్నారు. అగ్నివాయువులు నిర్వహించే కార్యాలను వారే చెయ్యసాగారు. ఓడిపోయి అవమానింపబడ్డ దేవతలు స్వాధికారాలన్నీ కోల్పోయి స్వర్గం నుండి తరిమివేయబడి క్లేశ వారాశిలో మునిగిపోయారు. ఆ దైన్య హైన్యస్థితిలో వారికి పరమేశ్వరి ప్రసాదించిన వరం గుర్తుకు వచ్చింది. వెంటనే వారు మహోత్తుంగ హిమాద్రి శిఖరాన్ని అధిష్ఠించి పరాశక్తిని గురించి శ్రద్ధాభక్తి విశ్వాసాలతో ప్రార్థించారు. దేవావోచుహో నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మతాం. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్రై నమో నమః. జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రణతాం వృద్ధ్యైః సిద్ధ్యైః కుర్మో నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మై శర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః. నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా,
నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు దయా రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఇంద్రియాణాం అధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా భూతేషు సతతం తస్యై వ్యాప్తి దేవ్యై నమో నమః చితిరూపేణ యా కృత్స్నమేతత్ వ్యాప్య స్థితా జగత్ నమస్తస్యై 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 నమో నమః స్తుతాసురైః పూర్వమభీష్ట సంశ్రయాత్ తథా సురేంద్రేణ దినేషు సేవితా కరోతు సానః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహంతు చాపదః యా సాంప్రతం చోద్ధత దైత్యతాపితైరస్మాభిరీషా చ సురైర్నమస్యతే. పైన శ్లోకాలకు తాత్పర్యమేమనగా, అమ్మా ప్రభాస్వరూపినివి, కళ్యాణమూర్తివి, మహాదేవి అయిన నీకు వందనాలు. మూల ప్రకృతివి, పాలనకర్తృవి, భయంకర రూపినివి, నిత్యురాలవు, గౌరివి, ధాత్రీ రూపినివి, జ్యోత్స్నాస్వరూపినివి, ఆనంద ఇందుస్వరూపురాలువు అయిన మాత, మా ప్రణామాలు స్వీకరించు. సంపద్రూపినివి, మంగళమయువు, అలక్ష్మీ రూపినివి, రాజ్యలక్ష్మీ స్వరూపురాలవు, మహేశ్వరివి అయిన నీకు సర్వదా నమస్కారాలు. దుర్జేయమైన దుర్గవు, దుర్గమ్యాన్ని సుగమం చేసే దేవివి, సర్వకారకురాలవు, ప్రతిష్టాస్వరూపినివి, కృష్ణవర్ణ దేహం గలదానివి, ధూమ్రవు, అత్యంత మోహర స్వరూపినివి, భయంకర రూపినివి, జగత్ప్రతిష్టాస్వరూపినివి, క్రియారూపినివి అయిన తల్లి, నీకు వినయంగా ప్రణమిల్లుతున్నాము. విష్ణుమాయాస్వరూపంతో ప్రాణులలో ఉండే నీకు వినయాంజలులు. సర్వప్రాణులలో చైతన్య స్వరూపంగా ప్రకాశించే మహాదేవికి నమస్సులు. ప్రాణులలో బుద్ధి రూపినిగా భాసిల్లుతున్న మాతకు వందనాలు. సర్వభూతాలలో నిద్రాస్వరూపినిగా ప్రకాశించు మహాశక్తికి నమస్కృతులు. క్షుదగా సర్వప్రాణులలో విరాజిల్లే జననికి అనేక వందనాలు. అజ్ఞానాంధకారంతో సర్వప్రాణుల హృదయాలను ఆవరించిన జగదాంబకు అంజలులు. శక్తి రూపంలో, వాసనాస్వరూపంలో, క్షమారూపంలో, జ్యోతిస్వరూపంలో, లజ్జారూపంలో, శాంతి రూపంలో, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, క్లిష్టాక్లిష్ట, స్మృతి, శక్తి, దయ, మాతృ, భ్రాంతి, ఇంద్రియాధిష్టాత్రి రూపాలలో భాసిల్లే మహామాతకు అనేకనేక ప్రణామాలు. ఇంద్రియాలకు అధిష్టాతయై సర్వజీవులలో అనూహ్యభావంతో తేజరిల్లే జగదాంబకు వందన శతాలు. సమస్త విశ్వంలోనూ చైతన్య స్వరూపినియే వ్యాపించిన మహామాతకు ప్రణామాలు. ఈ విధంగా దేవతలు స్తుతించిన మీదట పార్వతీదేవి దేహం నుండి కౌశికి అనే పేరుగల దేవీశక్తి ప్రాదుర్భవించింది. ఆ అవతారం వల్ల పార్వతీ శరీరం నల్లగా మారిపోగా ఆమె కాళీ అనే నామంతో ప్రసిద్ధి చెందింది. ఇక కౌశికి భువన మోహన రూప లావణ్యాలను శుంభటి శుంభ సేవకులైన చండు ముండు అనే వాళ్ళు మొదటగా చూశారు. వారు ఆమె సౌందర్యానికి అచ్చరు ఉంది, శుంభదానోని వద్దకేగి ఆ సుమనోహరాంగి సౌందర్యాన్ని అసాధారణంగా వినిపించారు. పొందితే ఆ లలనారత్నాన్ని పొంది తీరాలన్నారు. శంభుడికి ఈ వర్ణలన్నీ విన్నాక మతిపోయినంత పనైంది. అంతటి అతిలోక సుందరిని తాను వలచి వలపించుకొనించి సుగ్రీవుడనే దానవుణ్ణి ఆమె వద్దకు దూతగా పంపించాడు. ప్రేమతో తన వద్దకు రమ్మని చెప్పమంటూ ఆదేశించాడు. సుగ్రీవ రాయాభారం.
తక్షణమే సుగ్రీవుడు హిమాలయాల చింతకేగి ఆ కౌశికి ఉన్న తావు కనుగొని మృదు మధుర సంభాషణ ప్రారంభిస్తూ తనని పరిచయం చేసుకుని శుంభ మహాదానవుడు చెప్పిన అక్షరం చెప్పినట్లు పొల్లుపోకుండా ఇలా విన్నవించాడు. దేవి, నేను ముల్లోకాలను పాలించే ప్రభువును. భువనత్రయం నా సంరక్షణంలోనే ఉంది. అమరులు మదీయాజ్ఞబద్ధులై సంచరిస్తున్నారు. యాగభాగాలన్నింటినీ వేర్వేరు భావాలతో నేనే స్వీకరిస్తున్నాను. జగత్రయంలోని శ్రేష్టమైన రత్నాలన్నీ నా సన్నిధిలోనే ఉన్నాయి. హయ్యరాజమైన ఉచ్చైశ్రవము, శ్రేష్టగజమైన ఐరావతము నా ఆధీనంలోనే ఉన్నాయి. దేవగంధర్వులు, వాసుక్యాది నాగాగణము మా ఆధీనంలోనే ఉన్నారు. సృష్టి సర్వస్వంలోని రత్నాలన్నీ మా ఆధీనంలోనే ఉన్నాయి. కనుక లలనారత్నానివైన నువ్వు కూడా మా ఆశ్రమంలోనే ఉండాలి. ఓ చెంచలాపాంగి, లలనామణివైన నువ్వు నన్నుగానే మహాబలాపరాక్రమ సంపన్నుడైన నా తమ్ముణ్ణిగాని వరించు. నన్నాశ్రయించిన నాడు నీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయన్న దృష్టితో నన్ను వరించు అని పలికాడు. దూత ద్వారా శంభుని సందేశాన్ని విన్న దేవి గంభీరంగా మందస్మితం చేసింది. ఆ దానవదూతతో, సుగ్రీవా, నువ్వు చెప్పినదంతా సత్యమే. శుంభనిశుంభులు త్రిలోక సామ్రాజ్యాధీశులు. కానీ శైశవబుద్ధ్యా నేను చేసిన ప్రతిజ్ఞా విషయాలను ఆలకించు. రణరంగంలో నన్ను జయించి నాతో సమానంగా నిలవగలవానినే నిన్ను పతిగా గ్రహిస్తాను. ఎంత మాత్రం ఆలస్యం చేయక శీఘ్రమే వెళ్ళు. శుంభనిశుంభులలో ఎవరో ఒకరు నన్ను ఓడించి చేపట్టవచ్చునని చెప్పు అని చెప్పింది. దానికి ఆ దానవదూత, దురభిమానపూర్ణమైన ఇట్టి ప్రతిజ్ఞలేలా శుంభనిశుంభుల్ని ఎదురించి నిలువగలిగిన వారు జగత్రయంలో లేనే లేరు. దేవి, శుంభనిశుంభుల విషయం అలా ఉంచగా దేవ సైన్యాలన్నీ ఎదురై వచ్చినా మా రాక్షస సేనల ముందు తలలు వంచవలసిందే. అబలవైన నీ విషయం వేరే చెప్పాలా? ఇంద్రాది దేవతలే నిలవలేక పలాయన మంత్రాలు పఠిస్తుంటే అల్పశక్తురాలువైన నువ్వేం చేయగలవు? వారి సమక్షంలో నిలబడమే నీకు అసాధ్యము. శాంతంగా చెబుతున్నాను, తక్షణం మా ప్రభు సన్నిధికి రాకుంటే నీకు కష్టాలు తప్పవు అన్నాడు. అందుకు దేవి శాంతంగా, సుగ్రీవా, దూతగా వచ్చిన వాడవు నీ హద్దుల్ని నీవు అతిక్రమించరాదు. నీవు చెప్పదలుచుకున్నది చెప్పావు, ఇక నేను చెప్పేది విను. మీ ప్రభువుని యథోచితంగా ఏం చేసుకోదలుచుకుంటే అది చేసుకోమను అని చెప్పింది. దేవీ పలుకులకు సుగ్రీవుడు యథాతథంగా తన ప్రభువైన శుంభునికి విన్నవించాడు. సుగ్రీవ రాయబారంతో తన మనోరథం తీరనందున శుంభుడు రాక్షస నాయకుడైన ధూమ్రలోచనుని రప్పించి, ధూమ్ర, ఈ సొగసుకత్తె మాటలకు లొంగేదానిలా కనిపించటం లేదు. పైగా యుద్ధమంటున్నది. తగిన బుద్ధి చెప్పి ఎలాగైనా ఆమెను చెరపెట్టి లాక్కూరా అని ఆజ్ఞాపించాడు. ధూమ్రలోచనుడు సైన్య సమేతంగా దేవి ఉన్న ప్రాంతంను వచ్చి, బిగ్గరగా నువ్వు వెంటనే మా ప్రభు వద్దకు రాకుండాచో నీ కేశపాశములు పట్టి ఈడ్చుకుని పోయేదనంటూ పలికాడు. సరే, అది చూద్దాం అన్నది అంబ. ధూమ్రలోచనుడు, అభలవు, నీకింత తెగింపు తగదు అంటూనే ఆమె మీదకు లగించాడు. తమ నాయకునికి బాసటగా దైత్య సైన్యం కదిలింది. అది చూస్తూనే మహామాత క్రోధంతో ఎర్రవారిన నేత్రాలతో హుంకారం చేసింది. దాని నుండి బయలువెడలిన అగ్నిజ్వాలల్లో పడి ధూమ్రలోచనుడు భస్మీపటలమైపోయాడు. అదే సమయంలో జగదంబా వాహనమైన సింహం జూలు విదిలిస్తూ అసుర సైన్యంలో ప్రవేశించింది. పంజాదిబ్బలతో కొట్టి, నోటితో కొరికి సైన్య సర్వస్వాన్ని చీల్చి చెండాడింది. వాడి గోళ్లతో వాళ్ల ఉదరాలు చీల్చివేసింది. పంజాదిబ్బలతో వాళ్ల మస్తకాలను తుత్తునీయులు చేసింది. దుష్ట రాక్షసుల కంట బాహ్వాదిగా గల అంగాలను కొరికి రుద్రపానం చేస్తూ స్కంధాగ్ర భాగంలో ఒత్తుగా పెరిగిన కేశరవలిని విలాసంగా విదిలిస్తూ ఉంది. క్షణాలలో రాక్షస సైన్య సర్వస్వం ఆ మృగేంద్రానికి బలైపోయింది. వాహనమాత్ర సమేతయైన దేవి అపార సేనా సమేతంగా తన ధూమ్రలోచన సేనాధిపతిని యమసదనం చేర్చిన వార్త వింటూనే శుంభుడు మహాక్రోధోన్మత్తుడై పటపట పండ్లు కొరుకుతూ కంపించే పెదవులతో వెంటనే ప్రచండ బలాక్రమ సంపన్నులైన చండముండాసురులను పిలిపించి, మహావీరులారా, మీరు తక్షణమే వెళ్ళి ఆ దేవిని ఎలాగైనా బంధించి తీసుకొని రండి. అది అసాధ్యమైతే శస్త్రాస్త్ర ప్రహారంతో లొంగదీసుకొని దాని వాహనమైన సింహాన్ని సంహరించి దెబ్బతిన్న ఆ సుందరిని నా సన్నిధిలో ఉంచండి అని ఆజ్ఞాపించాడు. స్వస్తి.